ఇల్లేమో దూరం, అసలే చీకటి ఘనాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. కడుపు మండి ఈ రోజున నేను మీ ముందుకు వచ్చాను. జరుగుతున్న అన్యాయానికి కడుపు మండి గలవిచ్చాను ఈ రోజున. సర్వ మతాలు ఒకటే మనకి, మతాల ప్రస్తావన లేని రాజకీయం లేదా మనం. అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే. ఎవరైనా కలిసి వచ్చేవారికి ఆ శూన్యానికే గెలవలసిన వాళ్ళం. పెద్ద కలగన్నాను, నా దేశం కోసం కలగన్నాను. పవన్ కళ్యాణ్ జీవితం బాగుండాలని కలగనలా, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అవ్వాలని కలగనలేదు. నా దేశం బాగుండాలని కలగన్నాను, నా ప్రజలు బాగుండాలని కలగన్నాను. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కలగన్నాను. ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే అలాంటి సమాజాన్ని కలగన్నాను. ఒక చదువున్న యువత ఉద్యోగాలకి విదేశాలకు వెళ్ళడం కాదు, విదేశాల్లో ఉన్న యువత భారతదేశానికి రావాలి, వెంపర్లాడాలి. విల్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ అవర్ కంట్రీ. అవకతవకలు జరిపిన వ్యక్తులకి ఎంత ధైర్యం ఉన్నప్పుడు, దేశాన్ని ప్రేమించే నాకు ఎంత పిచ్చి ధైర్యం ఉంటుందో. మీరు ఎంత లెక్క కట్టినా లెక్క వేయలేను, మీరు అంత పిచ్చి ధైర్యం ఉంటుంది. నా దేశం అంటే కండం కోసేసుకుంటాను, కుత్తు కట్ చేసుకుంటాను. నా జీవితం, నా శ్వాస నా దేశానికి కాకపోతే ఇంకెవరికి, నా ప్రజలకు కాకపోతే ఇంకెవరికి, మా వాళ్ళకి కాకపోతే ఇంక దేనికి. నా జన సైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు, అవినీతి వ్యవస్థని ముంచేసే ఉధృత జలపాతాలు, దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమ సింహాలు నా జన సైనికులు. నా జన సైనికులు కలల కనిజాలతో చేసిన యువకులు, తల్లి భారతమాతకి ముద్దు పెట్టలు నా జన సైనికులు. 100 మంది పోలీసులు వెళ్ళి జనసేనలో జాయిన్ అయిన మధుసూదన్ రెడ్డి గారి ఇంటికి మీదకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టారంటే పోలీస్ వ్యవస్థను మన అని ప్రయోజనం లేదు. మనం దెబ్బ కొట్టాల్సింది కుంభస్థలం మీద కొట్టాలి. కొడితే తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాల మీద కూర్చోవాలి, తల వంచాలి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం నాయకులకి అందరికీ, మీరు నన్ను ఎన్నోసార్లు అవమానపరిచారు, ఎన్నోసార్లు చీకొట్టారు, నేను మీ ఆత్మగౌరవాన్ని కాపాడాను. కానీ మీరు కృతజ్ఞత లేకుండా, కనీసం చిన్నపాటి గౌరవం లేకుండా నన్ను అడ్డగోలుగా నెలలు నెలలు సంవత్సరాలు నన్ను హింసించారు. మీ ప్రభుత్వాన్ని కూల దొయ్యకపోతే మేము జన సైనికులమే కాదు, జనసేన పార్టీయే కాదు. అవినీతి హెచ్చు విరిగిపోయింది మీది, అడ్డగోలు దోపిడీ అయిపోయింది మీది, మేము కూలదోస్తాం మీ ప్రభుత్వాన్ని. తెలంగాణని పాలించిన తెలుగుదేశం నాయకులు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చేసిన తప్పులకు తెలంగాణకి సగటు ఆంధ్రుల్ని ఆంధ్ర కొడుకులు అని చెప్పి 10 సంవత్సరాలు 2వ తరగతి ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా తిట్లు తినుకుంటూ ప్రజలు మొదలు పడతా ఉంటే వీళ్ళని తిట్టడానికి కానీ ఆంధ్రులను తిట్టడానికి కానీ మేము ఎక్కడ తప్పు చేశాం? పాలించింది చంద్రబాబు నాయుడు గారు తిట్లు మాక, పాలించింది తెలుగుదేశం తిట్లు ప్రజలక. మీరు తిట్టాలంటే పాలక వర్గాలను తిట్టుకోండి, చొక్కా పట్టుకొని బయటికి లాగాలంటే పాలక వర్గాలను తిట్టుకోండి. పాలనకి దూరంగా ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజల్ని తెలంగాణ నాయకులు తిడతా ఉంటే నాకు చాలా ఆవేదన కలిగింది. భారత రాజ్యాంగం అందరికి సమానమైన హక్కులు కల్పించింది. అలాంటి మా దేశంలోని మేము ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు పదే పదిగా వివక్ష గురవుతా ఉంటే ఈ ఆంధ్ర నాయకులు సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, పౌరుషం లేకుండా, ఆత్మగౌరవం లేకుండా, దమ్ము లేకుండా, ధైర్యం లేకుండా, బెదింపు లేకుండా అడ్డగోలుగా తెలంగాణ నాయకులు మనల్ని తిడతా ఉంటే ఎందుకు తిడతాను వాగు అని చెప్పి దమ్ము లేదు, ధైర్యం లేదు ఈ రోజు ఓట్లు వచ్చి అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు గాని చంద్రబాబు గారు గాని. దేనికి భయం వీళ్ళకి? తెలంగాణ నాయకులు చెప్పలేరా? మీరు అడితే మమ్మల్ని అనండి, ఆంధ్ర ప్రజలను అనకండి. మీకు ప్రజల ఆత్మగౌరవం కాపాడలేరా? మీరు దమ్ము లేదా? మీకు ధైర్యం లేదా? మీకు తెగింపు లేదా? మీకు వాజమ్మల్లాగా దత్తమ్మలాగా వాళ్ళు తిడతా ఉంటే కూర్చొని అయ్యా తిట్టన్నా తిట్టన్నా ఇంకా తిట్టన్నాయి మమ్మల్ని సిగ్గున్నా వీళ్ళకి. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారండి? పార్టీలు ఎలా నడుపుతారు? మీరు ఎవరు తోచారు తెలంగాణని? కూర్చున్న ముఖ్యమంత్రులు తోచారేమో, ఎమ్మెల్యేలు తోచారేమో ఆంధ్ర వాళ్ళు. పాలసీలు మీకు అన్యాయం చేస్తే తెలంగాణ అన్యాయం చేసింది ఆంధ్ర పాలకులు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారేమో, కాంగ్రెస్ వాళ్ళు చేశారేమో, తెలుగుదేశం వాళ్ళు చేశారేమో. దీంట్లో ప్రజలకు ఎక్కడ బాధ్యత ఉంది? అడిగేవాడు ఎవడున్నాడు ఇక్కడ? దమ్ము లేదు, ధైర్యం లేదు ఒక్కొక్కడికి. అందుకే నేను తెలంగాణ నాయకులు ఒకటే చెప్పాను, ఆంధ్ర ప్రజలంటే తాట తీస్తామని చెప్పాను. ఒకే ఒక మాట,
ఎవరికి భయపడతాం, ఎంతసేపు ఎంతకాలం భయపడతాం? ఆత్మగౌరవంతో బతికిన వాళ్ళం, ఎవరికి కూర్చొని చెయ్యిలు చాచిన వాళ్ళం కాదు. అడ్డగోలుగా కూర్చొని ఇష్టానికి తిడతా ఉంటే ఈ సోకాల్ జగన్మోహన్ రెడ్డి గారు గాని, చంద్రబాబు గారు గాని, ఈ రోజున ముఖ్యమంత్రి అవుతా ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి లోకేష్ గాని ఏమైనా మీరు ఏ రోజైనా కాపాడారా? మీరు తెలంగాణ నాయకుల్ని ఆపని చెప్పగలిగారా? మీరు దమ్ము లేదు, తెగింపు లేదు, ఇలాంటి కూర్చొని ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రులు? ఆత్మగౌరవం కాపాడలేని వ్యక్తులు జనసేన పార్టీ పెట్టింది. ఆంధ్రులు ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే, రాజ్యాంగ హక్కులు కాలు రాస్తా ఉంటే చచ్చిపోవడం సిద్ధమై పార్టీ పెట్టాను. దాడి చేస్తారేమో, చెయ్యరు. ఒక్కొక్కరు భయపడి ఇళ్లలో కూర్చొని బయట చెంగు వెనకాల దాచుకున్న నాయకులు వీళ్ళు బయటకు వచ్చాను ధైర్యంగా. ఒక అధికారిని చుట్టు పట్టుకొని ఒక ఎమ్మెల్యే చెప్పుతో కొడితే ఒక్కడు మాట్లాడలేదు, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే మాట్లాడలేదు. ఇది తప్పని ఒక్కడు చెప్పలేదు. ఆంధ్రులు ఆత్మగౌరవం కాపాడలేకపోయారు. ఒక డ్యూటీ చేస్తున్న ఒక మహిళా అధికారిణిని, ఒక పనికి మాలిన దెందులూరు రౌడీ ఎమ్మెల్యే, ఒక గాలి రౌడీ, వీధి రౌడీ, ఆకు రౌడీ కొడితే మాట్లాడతావు నువ్వు? మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి సభకు విప్పులుగా పెడతారు మీరు వాళ్ళని? ఇదే మీ స్థాయి? ఒకవైపు మేము కులాల ఐక్యత అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఆ ఎమ్మెల్యే ఒకడు కూర్చొని పోలీసు అధికారుల మీద కులం పేరు పెట్టి దూషిస్తాడు, ఎస్సీ కులాలని చెప్పి పేరు మీద దూషిస్తాడు, మాదిగల పేరు మీద చెప్పి మాదిగ కులాలను దూషిస్తాడు, మీడియా వారిని కొడతాడు, ఇసుక మాఫియా చేస్తాడు, మహిళా అధికారులను కొడతాడు. నాకు అర్థం కాల ఈ వ్యక్తికి చావు చచ్చిపోయిందా ఈ ముఖ్యమంత్రికి అనుకున్నాను. చంద్రబాబు గారు పౌరుషం లేదా? అరే నువ్వు కాపాడాలి ముఖ్యమంత్రివి. అన్యాయం చేస్తా ఉంటే నువ్వే కాపాడకపోతే నువ్వే రౌడీలు వెనకేసుకొస్తే, నువ్వే గుండాలను వెనకేసుకొస్తే రక్షించేవాడు. 2009 అవమానాలు పడ్డాం, దెబ్బతిన్నాం, రటకారాలు, పరిహాసాలు, చీదరింపులు, చిత్కారాలు. సావ చచ్చిపోరా, పౌరుషం ఉంది, ఆత్మగౌరవం ఉంది. మాట పడితే వెన్ను చూపే వ్యక్తులు కాదు, అన్యాయానికి ఎదురుకెళ్లే వ్యక్తులం మేం. మీలాగా కుత్సిత బుద్ధులతోటి కులాల ప్రకారం మనుషుల్ని వేరు చేయం, కులాలని కలుపుకొని వెళ్తాం, ప్రాంతాలని కలుపుకొని అభివృద్ధి తీసుకొస్తాం. పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు నిరాహార దీక్ష చేసి సంపాదించుకున్న రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రాన్ని మీరు ఉత్తర భారత నాయకులకి, కాంగ్రెస్ నాయకులకి పకుట్లు పెడతారా? మన ఆత్మగౌరవాన్ని వారు ఉద్యోగాలు ఇవ్వరు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరు, అడ్డగోలుగా విభజిస్తారు. ఈ పౌరుషులు లేని తెలుగుదేశం పార్టీ వల్ల మన ఆత్మగౌరవాన్ని దెబ్బతింది. అందుకని తెలుగుదేశం పార్టీని సమూలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తల్లి తరవేద్దాం. మన తెలుగుదేశం పార్టీని నిజమైన ఓదార్పు యాత్ర వెళ్ళి చట్టసభల్లో కూర్చోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్కి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఎమ్మెల్యే మాట్లాడట్లా, మేము పోరాటాలు చేయట్లా, మీ సమస్యలకి పరిష్కారాలు తేవట్లేదా? మాకే ఇంత దమ్మున్నప్పుడు ఏం మీకు ఎందుకు లేదు? మీరు అనుగారు ముఖ్యమంత్రి కదా, రాజశేఖర రెడ్డి గారు. వీరికి చిత్తశుద్ధి లేదు, త్రికరణ శుద్ధి లేదు. రాజకీయాన్ని వ్యాపారంగా చూసేవాళ్ళు. మనకు అలాంటి వ్యక్తి అవుతాం, అలాంటి మంత్రులు అవుతాం. డబ్బున్న వాడు డబ్బు నోడవుతున్నాడు. తోపిడి దారిని చొక్కా పట్టుకుని నిలదీసే జెండా జనసేన జెండా. ఎంతకాలం భరిస్తాం ఈ అవినీతిని? మారుతారేమో, మారుతారేమో, మారుతారేమో అని చూస్తే వీళ్ళకి మారే తత్వం లేదు, మారే బుద్ధి లేదు. వీళ్ళకి సమూలంగా, సమూలంగా ఒక వరదలాగా, ఒక తుఫాన్ లాగా ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని తల్లి తగలేద్దాం, తల్లి తరిమేద్దాం, సమాజాన్ని, సమాజాన్ని నిర్మిద్దాం. ఒక సరికొత్త బాధ్యతలు కూడిన రాజకీయ జవాబుదారీతనం వ్యవస్థని తీసుకొద్దాం. మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి. అప్పుడు అవినీతి రహిత పాలన ఎందుకు రాదు? నేను మీకు చేసి చూపిస్తాను. ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తాను. ఒక మైనింగ్ వాడా, రౌడీ ఎమ్మెల్యేలా, అవినీతి అధికారులా నేను చూపిస్తాను మీకు. మీరు నాకు ఓటేయకపోతే నేను ఇంత చేయగలిగిన వాడిని. రేపొద్దున మీరు నాకు అండగా ఉండి ఓటేస్తే జనసేన పార్టీకి నేను మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి, మీ ఆడపడుచులకి, మీ అన్నదమ్ములకి, మీ అక్క చెల్లెళ్ళకి, మీ తరతరాలకి మీకు అండగా ఉంటాను నేను. ఒకసారి అవినీతి కోటలు బద్దలయ్యేలా, ఢిల్లీ కోటలు బద్దలయ్యేలా, కాంగ్రెస్ కోటలకి బీటలు వారేలా, తెలుగుదేశం పార్టీ సమూలంగా చిత్రమయ్యేలా, వైసీపీ పారిపోయేలా ఒక్కసారి భారత్ మాతాకి జై కొడదాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.